హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దేశవ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ కూడా పిఎం కిసాన్ సంబంధిది 12వ విడత 4,000 రూపాయలను జమ చేయడానికి కేంద్రం అయితే మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది. దయచేసి వీడియోను ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడాలండి. చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది, మరొక కొంతమందికి కూడా మీకు చెప్పడానికి కూడా వీలవుతుంది. అలాగే ఇంకా మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కితే మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఇక మనం వివరాలు అయితే చూసేద్దాం. ప్రధానమంత్రి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రతి ఏటా కూడా రైతులకు 3 విడతలుగా సంవత్సరానికి 6,000 రూపాయలను అయితే మన కేంద్ర ప్రభుత్వం అయితే అందిస్తూ వస్తుంది. మనకు ఎప్పుడు 11 విడతలు అయితే జమ చేసింది. ఇక 11వ విడత నుంచే విడతకు 4,000 చొప్పున అయితే జమ చేస్తామని, 3 విడతల్లో 12,000 రూపాయలని అంటే డబుల్, ఇప్పుడు 6,000 అయితే వస్తుంది కదా 3 విడతలకు, ఆ 6,000ను ఇంకొక 6,000 కలిపి 12,000 అయితే ఇస్తామన్నారు. కానీ 11వ విడతలు అయితే వీలు కాలేదన్నమాట కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి. ఇక 12వ విడత నుంచి రైతన్నలందరికీ కూడా ఈ 4,000 రూపాయలు అయితే 12వ విడత నుంచి అయితే జమ అవుతాయి. ఇక ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి ఫైనల్ డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది. మనకి ఇక్కడ చూస్తే మీకు ఫైనల్ డేట్ ఇచ్చేసారన్నమాట. రైతుల ఖాతాలోకి పిఎం కిసాన్ ఎప్పుడంటే కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. రైతులు ఎదురు చూస్తున్నటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు త్వరలో ఖాతాలో అయితే జమ కానున్నాయి. ప్రతి సంవత్సరం కేంద్రం దేశవ్యాప్తంగా అర్హులైన రైతులకు పెట్టుబడి సాయంగా 6,000నైతే 3 విడతలుగా పంపిణీ చేస్తుంది. ఇప్పటికే 11వ విడతల డబ్బులను 2,000 చొప్పున రైతుల ఖాతాలోకి అయితే జమ చేశారు. ఇక 12వ విడత డబ్బులు 31 లేదా 1 సెప్టెంబర్ రైతులకు బదిలీ చేయనుంది. మనము యాక్చువల్గా చూసుకుంటే మనకు ఈ అంటే నిన్నటి నుంచి మనకు 15-16 నుంచి అయితే డబ్బులు జమ కావాలి. ఇంకా చాలామంది రైతన్నలు ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల ఈకేవైసీ కూడా సమయం అయితే ఇచ్చారు. ఈ నెల 31 వరకు అయితే సమయం ఇచ్చారు. ఆలోపు రైతన్నలందరూ కూడా ఈకేవైసీ చేసుకుంటే ఈ నెల 31 అంటే 31వ తేదీన ఈ పిఎం కిసాన్ 12వ విడత డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే జమ చేస్తుంది. ఇది అప్డేటు. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి.